హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది ఇంటి దగ్గరే మనం ఇది తయారు చేయొచ్చు. మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే చాలు, కాస్త చిన్న మొత్తంలో స్థలం ఉన్నా కూడా ఇది స్టార్ట్ చేసేయచ్చు తక్కువ పెట్టుబడితో. ఇది ఏంటి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది. సో ఇది పెద్ద మొత్తంలో యూస్ అవుతూ ఉంటుంది, ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ వంటకి యూస్ చేస్తారు కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటుంది, మళ్ళీ వాడుతూ ఉంటారు కాబట్టి. అంటే ఇప్పుడు మనకి పసుపు ఎలానో కారం ఎలానో సేమ్ అలానే ఇవి కూడా రెగ్యులర్గా యూస్ చేస్తారు కాబట్టి కంటిన్యూగా ఇది మన ప్రొడక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది పెద్ద మొత్తంలో. దీనికి తక్కువ పెట్టుబడి, దీనికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు మెషిన్ కొనేటప్పుడు ఆ మెషిన్ వాళ్ళే మీకు కొలత చెప్పేస్తారన్నమాట, ఏ కొలతలో మిక్స్ చేసుకుంటే మీకు బాగుంటుంది, ప్రజెంట్ మార్కెట్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉండే బ్రాండ్స్ ఏ విధంగా మిక్స్ చేస్తున్నాయి అనేది చెప్పేస్తారు. అంటే ఇవన్నీ మనం ఇంట్లో ఆల్రెడీ అంటే మిక్సీ పడతాం కాబట్టి, కానీ అది కమర్షియల్గా చేయాలి అనుకున్నప్పుడు కాస్త కొలతలు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి మొత్తం కూడా మీరు మెషిన్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు చెప్పేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది త్వరగా చెడిపోయే వస్తువు కూడా కాదు అంటే ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ మెషిన్ ధర కూడా మీకు తక్కువలోనే ఉన్నాయి, అంటే మీకు గంటలో ఎన్ని కేజీలు అది తయారు చేయగలదు ఈ విధంగా పేస్ట్ చేయగలదో దాన్ని బట్టి మెషిన్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి నేను మెషిన్ రేట్ తక్కువలో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. ఈ మెషిన్ మీరు అమెజాన్ ద్వారా కూడా తీసుకోవచ్చు, అమెజాన్లో ఇటువంటి మెషిన్ వాళ్ళ నెంబర్స్ కూడా పెట్టున్నారు అమెజాన్ వెబ్సైట్లోనే, మీరు అమెజాన్ నుంచే చూడండి డైరెక్ట్గా. అంటే వాళ్ళకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళండి, వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ మెషిన్ డెమో చూడండి, డెమో చూపిస్తారు కదా ఎలా వర్క్ అవుతుంది అనేది, మాట్లాడండి, ఇంకా ఏమైనా రేట్ తగ్గిస్తారేమో బేరమాడండి, ఓకేనా. సో ఇది అమెజాన్లోనే దొరుకుతుంది కాబట్టి దీనికి ప్రత్యేకించి ఎటువంటి లింక్స్ అవసరం లేదు, ఓకేనా. ఇంకా మీకు కావాల్సింది ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇలా బ్రాండింగ్ చేయాలంటే డబ్బాలలో ఈ లేబుల్ అనేది మీరు ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ లేబుల్స్ అంటే 2000, 3000, 5000 లేబుల్స్ కావాలా అని అడుగుతారు. ఫస్ట్ అలా అయితేనే చేస్తారు, 100, 200 లేబుల్ అయితే తయారు చేసి ఇవ్వరు, ఓకేనా. సో అలా అడుగుతారన్నమాట. అది చూసుకొని మీరు అంటే ఈ ఫుడ్ లైసెన్స్ ప్లస్ జిఎస్టీ ఉంటే అక్కడ మెన్షన్ చేయాలి దానిపైన ఎఫ్ఎస్ఎస్ఏఐ, అది ఉంటేనే బ్రాండింగ్ చేసినట్టు మీది మార్కెట్లో త్వరగా వెళ్తుంది, అది ఉంటే వాల్యూ కూడా పెరుగుతుంది. సూపర్ మార్కెట్స్ ఇక్కడ అన్ని పెట్టుకోవాలంటే వాళ్ళతో బిజినెస్, ఇవి వాళ్ళు చూస్తారు, ఇవి ఉంటేనే తీసుకుంటారు ఫుడ్, దాంట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లేకపోతే తీసుకోరన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, మిషన్ మీకు అమెజాన్లో దొరుకుతుంది, అల్లం వెల్లుల్లిపై హోల్సేల్ మార్కెట్లో డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి, ఓకేనా. నార్మల్ రిటైల్ మార్కెట్లో కాకుండా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది అన్నమాట, ఎక్కువ ఆదాయం వస్తుంది.